జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం బీసీలో బీసీ కార్పొరేషన్ల సంబంధించి ఇన్ని పెట్టడం, వాటి అభివృద్ధికి పెట్టడం, ఇదంతా తాజాగా ఈ గొడవ అయిన తర్వాత మళ్ళీ తెల్లారేసరికి ఈయన ఈమె మేనల్లుడే రేవతి గారి మేనల్లుడు గుంటూరు దాచేపల్లి ఆసుపత్రిలో అక్కడ కూడా ఏదో బిల్లు అడిగారని చెప్పి లాగిపెట్టి అక్కడ గోప మీద కొట్టడం అక్కడ సిబ్బందిని అది కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఉదయం నుంచి. అంటే ఈ చైర్మన్ పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా అనే ప్రశ్న వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కమిటీలు ఎందుకు వేయట్లేదు అంటే అలా పార్టీ వాళ్ళు అదే చెబుతారు, లోకల్గా ఎవడో వేడు నేను ఈ పదవిలో ఉన్నానని కొంచెం హడావిడి చేస్తే అది పార్టీ పరుగు పోతుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి వెళ్ళది. ఒకటి ఇచ్చారు, ఇచ్చింది ఏంటి, బీసీల అభ్యున్నతి. బీసీల అభ్యున్నతి కాస్తా బీసీల సాధికారత అంటే ఆళ్ళ నీళ్ళ కొట్టమని కాదు కదా. ఇప్పుడు నిన్న జరిగిన తర్వాత మారడం పోయి ఇంకొంచెం ఈగోయిస్టిక్గా ప్రదర్శిస్తే ఏమంటారు, అది ఒక సంఘటన అయితే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ అసలు కొట్టే అధికారం ఎవడిచ్చాడు, కొట్టే వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి. ఇప్పుడు ఇదే పని ఇంకోటి చేస్తే ఏం చేస్తారు, రౌడీ షీట్ కూడా పెడతారు అంతే కదా. అధికారంలోకి వస్తే నీ ఇష్టారాజ్యమైంది, అధికారంలో ఉంది పార్టీ, పార్టీకి ఇచ్చింది అధికారము మమ్మల్ని కొట్టమని కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఇది ప్రాథమిక దశ అయిపోయింది, ఇప్పుడు మధ్యమిక దశలోకి వచ్చారు. ఇంకో మూడేళ్లే, ఈ టైంలో కంట్రోల్ చేయకపోతే ఇలాంటిదే అయితే ప్రజా ఏ నువ్వు 100 10,000 వేసాను 25,000 వేసాను అందరూ వేస్తారు, నువ్వు ఇంకొంచెం ఎక్కువ వేసి ఉంటావు. తన్నులు తినడానికి 25,000 రూపాయలు తీసుకోరు కదా, 10,000 ఇచ్చారని ఇంటికి వెళ్ళి కొడతానంటే ఊరుకుంటారేంటి. ప్రజలకి నువ్వు సేవ చేయి చేయకపో, సంక్షేమం ఇయ్యకపో, పాలన పర్ఫెక్ట్గా ఉండాలి. సంక్షేమం ఇస్తే బోనస్, సంక్షేమం ఇచ్చి పాలనలో రౌడీజం వస్తే ఎవడు యాక్సెప్ట్ చేయడు, అది గుర్తుపెట్టుకోవాలి.